అన్నది సంఘం అన్న పేరును ధృవీకరించి మాట్లాడుతున్నారు సమాజంలో. సంఘం అంటే అర్థం తెలుసా అసలు? సంఘాలకు ఉన్న విలువ తెలుసా అసలు? ఎరుసలేం సంఘాన్ని 30 శాతాలు పడేయండి, తర్వాత కొరింథీ సంఘానికి వెళ్దాం, కొరింథీ సంఘం 30 శాతాలు పడండి, తర్వాత ఎఫెసీ సంఘం కడదాం, ఎఫెసీ సంఘం 30 శాతాలు పడండి, దశలోనికి వెళ్దాం, మొత్తం ఆసియాలో ఉన్న 7 సంఘాలు కాళ్ళగా కూడా కలిపేయండి సార్, ఆఫ్రికా వెళ్దామని ఎక్కడ ఎవరి తప్పు వస్తుంది? ఎరుసలేం తల్లి సంఘం ఉండాలి, స్థానిక సంఘాలు ఏర్పాటు చేయాలి, ఈ సంఘాలన్నీ సార్వత్రిక సంఘంగా పిలువబడాలి. తెలుసా డెఫినేషన్? సార్వత్రిక సంఘం అంటే ఏంటి? ప్రపంచ దేశాలలో ఆయా దేశాలలో దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి సార్వత్రిక సంఘం. స్థానిక సంఘం అంటే ఏంటో తెలుసా? ఎట్లా పాల్గొనడం స్థానిక సంఘం? ఇది సార్వత్రిక సంఘానికి అవయవం. ఈ అవయవాన్ని నరికేసి ఎక్కడికో వెళ్ళి బయలుదేరదా ఉంటే ఆదరడానికి మాత్రం పండుగ అర్థమవుతుందా? అసలు ఊరు బాగుండేది కాదండి అసలు. ఇప్పుడు మాట్లాడబడండి, ఒక్కొక్కరు గొప్పగా చెబుతారండి. నాకెందుకంటే తెలిసా పెద్దలు మీ ఆయన అడిగినారా కడియం ఆయన చుట్టాలు ఉన్నాయి, ఇక్కడికి రావాలంటే భయం ఆయనకి, ఆయన పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళాలంటే భయం, విష సంస్కృతి తప్ప. అలాంటిది ఒకరోజు ఆటలపాలెం అంటే భయపడేవారు, ఈరోజు ఆటలపాలెం అంటే వాక్య సంబంధంగా బ్రతికే పిల్లలు ఉన్నారని ధైర్యం అడగండి. లక్షల రూపాయలు ఇస్తాడండి సంఘానికి, లక్షల రూపాయలు. ఎక్కడదా నమ్మకం ఆయనకి? దేవుడి సేవకులు. మేము అడగలేదే, మేమేమని అడగలేదే, ఆ ప్రేరణ ఎలా వచ్చింది ఆయనకి? దేవుడు ఇచ్చాడు, దేవుడు కూడా కష్టపడే ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఎప్పుడు మా ఇంట్లో ఉపయోగపడే ఉన్నాను, వచ్చిన శాలరీ ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదు, అయిపోద్ది అంతే. నేను చెప్తున్నాను, నా బండిలో ఇప్పటికీ 80,000 కిలోమీటర్లు పైన తిరిగాను, నా ఉద్యోగం 10,000 కూడా తిరుగుంటున్నాను. అయ్యా 70,000 ఎక్కడ తిరిగాను నాకు తెలియదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సంఘం ఎంత భారం కలిగి ఉందో నాకు తెలుసు. సంఘంలో తల్లిదండ్రులు వస్తాయి, బుద్ధిదండ్రులు వస్తాయి, సంఘం అంటే ఏంటో నాకు తెలుసు. భారం లేకుండా ఎవరు ఏ ఇంట్రెస్ట్తో చేస్తారంటే సంఘం? నిజంగానే పేరు సంపాదించుకోవాలనుకుంటే, నిజంగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటే టీబీఎఫ్ వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసేది నేను, అది పేరు కావాలి. ఎప్పుడో ఈ ఊర్లో ఉన్నవారు పేరు సంపాదించుకోవాలనుకుంటే ప్రసంగాలు పిచ్చి మాకు ఎప్పుడో పట్టుంటాయి, ఎప్పుడో ఉండేది అంటే పిచ్చి, ఆ పిచ్చిని అలా కొనసాగిస్తుంటే ఎప్పుడో పిహెచ్డీ చేసి మాకు అవసరం లేదు. ఉన్న మీ నలుగురమైన మిగిలిన వారిని కాపాడాలి. నా ఊరే బాగాలేనప్పుడు, నా ఇల్లే బాగాలేనప్పుడు, నేను బ్రతికిన ప్రాంతమే బాగాలేనప్పుడు, నేను పుట్టిన భూమే బాగాలేనప్పుడు దీన్ని వదిలేసి ఊరాదులు పోయి నేను చేసేది ఉంటుంది. దీన్ని సర్దొద్దా? దీన్ని కడగొద్దా? కొన్ని వదులు పోయాను, ఎవడైనా ఉత్తరం పూర్వాదంలో ఇక్కడ వస్తాడా ఏట్లపాలెం సేవ చేయడానికి అడుగుతున్నాను. ఏట్లపాలెం వాడేదన్నా ఉత్తర భూభాగం నుండి వస్తాడా, దక్షిణ భూభాగం నుండి ఏట్లపాలెం వస్తాడా? ఎవరైనా ఏ సంఘంలో, ఏ సంఘాల్లో, ఏ ప్రాంతాల్లో నువ్వు పుట్టావంటే నీ సంఘ పరిధిని నీకు తగ్గిన బరువు దేవుడు ఎత్తుతాడు. నా బరువు ఎక్కువ ఉంది, నీ బరువు తక్కువ ఉంది, నా బరువు ఎక్కువ ఉంది, నీ బరువు తక్కువ ఉంది, ఎందుకంటే అన్నీ నీ ఓపిక ఎక్కువ ఉంది, నా ఓపిక తక్కువ ఉంది. నాకు ఇవ్వాల్సిన పరిధి ఇచ్చాడు దేవుడు, చేయాల్సిన పని నేను చేయాలి. వద్దండి పని విషయంలో మార్పులు వేసుకుంటే దండం పెడతాను కదా.